हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। इंडिया मरियु इंग्लैंड मध्य जरिगिन मोदटि टी20 लो टीम इंडिया पैन इंग्लैंड 8 विकेट्ल तेडतो विजयं साधिंचिंदी। अयिते मैच तर्वात पोस्ट मैच प्रेजेंटेशन लो विराट कोह्ली ఓటమి గురించి మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు। ఆయన ఏం మాట్లాడాడు ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇలాంటి పిచ్ పైన ఎలా ఆడాలో మాకు తెలియలేదు, అయితే షాట్స్ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం। నెక్స్ట్ మ్యాచ్ కి మేము మరింత కసితో మంచి ప్లాన్ తో రావాలి। ఈ పిచ్ ఎలా ఉందంటే మనం ఎలాంటి షాట్స్ అయితే ఆడాలనుకుంటున్నామో ఆ షాట్స్ ఆడనివ్వడం లేదు, కానీ మేము బ్యాటింగ్ అయితే సరిగ్గా చేయలేదు। శ్రేయస్ అయ్యర్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, కానీ మా దగ్గర గెలవడానికి కావాల్సిన స్కోర్ లేకుండా పోయింది। ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇదంతా ఒక పార్ట్, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం, కానీ నెక్స్ట్ గేమ్ కి మేము మళ్ళీ మంచి ఫామ్ లోకి రావాలని కోహ్లీ అన్నాడు। టీ20 వరల్డ్ కప్ ముందు ఈ 5 గేమ్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్, మేము ఎక్స్‌పెరిమెంట్ చేయాలి, కానీ పరిస్థితుల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని కోహ్లీ అన్నాడు। ఈ రోజు మ్యాచ్ లో టీమ్ ఇండియా ఇటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను పూర్తిగా విఫలమైంది। టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ చూసామంటే శ్రేయస్ అయ్యర్ తప్పితే ఎవరూ పర్ఫామ్ చేయలేదు। ముఖ్యంగా టాప్ ఆర్డర్ అయితే కుప్పకూలిందనే చెప్పాలి। జోఫ్రా ఆర్చర్ మొదటి నుంచే వికెట్లు రాబట్టాడు, ఇక మార్క్ వుడ్ కూడా కీలకమైన వికెట్లు తీయడంతో టీమిండియా ఓటమి పాలవక తప్పలేదు। ఇక బౌలింగ్లో కూడా చాహల్ కూడా చాలా నిరాశపరిచాడు ఈరోజు మ్యాచ్లో। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।